ఈ అర్బన్ డిజాస్టర్స్ కూడా ఒక పెద్ద సమస్య. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు కూడా అర్బన్ ఫ్లడ్డింగ్ ఒక డిజాస్టర్ గా గుర్తించారు. చెన్నైలో చూసాం మనము, దేశమంతటా చూసాం, నేను కాక మన వాయనాడులో కేదార్నాథ్ లో చూసాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఆస్పెక్ట్ గా అంతటా ఉంది, కానీ రాష్ట్ర ఇంకా దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి వ్యవస్థ లేదంటారు. సో దట్స్ అంటే ఇప్పుడు ఈ హైడ్రా సక్సెస్ ఒక రకంగా నమూనా అవుతుంది రేపు ఇతర రాష్ట్రాలకు కూడా కదా. కరెక్ట్ సార్. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ రెండు ఇంటర్లింక్డ్ అన్నమాట. డిజాస్టర్ ఇప్పుడు మీరు హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఎందుకు ఇంటర్లింక్డ్? సపోజ్ అసెట్ ప్రొటెక్షన్ కనుక మీరు ఏదైతే గతంలో ఉన్నటువంటి చెరువులు లేకపోతే నాలాలు అవన్నీ కనుక మనం సేఫ్గార్డ్ చేయకపోనందువల్ల ఇప్పుడు డిజాస్టర్స్, ఎస్పెషల్ అర్బన్ డిజాస్టర్స్, మీరు ఎక్కడ ఒక చెన్నైలో కానివ్వండి, మీరు ఒక ఏది ఒక ఎక్కడ చూసినా ఇప్పుడు మనకు మన ఢిల్లీలో మనం చూసాం వజీరామ్ ఇన్స్టిట్యూట్ లో, అక్కడ ఏం జరిగింది, వాటర్ వచ్చేసి సెల్లార్ లోకి వచ్చింది, విచ్ ఇస్ అన్ అనాథరైజ్ స్ట్రక్చర్, రావుస్ లో, రావుస్ దగ్గర అక్కడ చనిపోయారు చాలా మంది, అక్కడ ముగ్గురు నలుగురు. సో అది అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాన్ని ఎవరు చెక్ చేయాలి? ఒకవేళ అక్కడే కనుక న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరు ఉంటే కనుక వాళ్ళు నేచురల్ గా వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేస్తారు? బయట ఏజెన్సీ చెక్ చేస్తే కనుక ఇప్పుడు ఎస్పెషల్లీ అంటే ల్యాండ్ రేట్స్ అనేది చాలా విపరీతం అవ్వడంతో ఆ ల్యాండ్ రేట్స్ మీద ఒక ల్యాండ్ ని పూర్తిగా యూటిలైజ్ చేయాలనేటటువంటిది, అది తప్పుడు పద్ధతిలో అయినా కానీ రైట్ పద్ధతిలో అయినా కానీ లేదా ఏదో ఒక విధంగా మానిపులేట్ చేసి కానీ ఆ ల్యాండ్ ని పూర్తిగా యూటిలైజ్ చేసే క్రమంలో ఇట్ ఈస్ లీడింగ్ టు అర్బన్ డిజాస్టర్.